ఒక క్లాసులో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. క్లాసులో 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు, రైట్? వీళ్ళ యొక్క సగటు బరువు ఎంత? 50 కేజీలు. సగటు బరువు ఎంత? 50 కేజీలు. ఒక టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయింది. ఒకటి ఇక్కడ చూడండి సార్, టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయింది. సపోజ్గా టీచర్ వెయిట్ కూడా 50 కేజీలు ఉందనుకుందాం. మొత్తం 25 మంది స్టూడెంట్స్ యొక్క సగటు వెయిట్ ఎంత? 50 కేజీలు. తనది కూడా 50 అనుకుందాం. 50 అనుకుంటే తను 50 కేజీలు, ఆల్రెడీ 50 ఉన్నది, తను కూడా 50 ఉన్నది. ఫైనల్గా ఆమె ఎంటర్ అయినా ఆన్సర్ 50 అవుతుంది, ఆమె ఎంటర్ అయినా ఆన్సర్ 50 అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి పెరిగిందట. అంటే ఒకటి పెరిగింది అని అంటే 50 మీద తను ఎంటర్ కాగానే క్లాసులో ఎంతమంది ఉన్నారు? మొత్తము 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. తను ఎంటర్ అయింది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 26 ఉన్నారు. మొత్తం 26 మంది స్టూడెంట్స్కి ఒకటి వెంచింది. ఆన్సర్ ఎంత? 76. ఫినిష్. ఆన్సర్ ఎంత? 76. మీరు ఇలా చూడండి సార్, ఆల్రెడీ స్టూడెంట్స్ యొక్క సగటు బరువు ఎంత? 50 కేజీలు. తను ఎంటర్ అయిపోయింది. ఆన్సర్ ఆప్షన్స్ నుంచి చూడండి, తను ఎంటర్ అయింది. ఎంటర్ ఎంతకైంది? తన బరువు ఎంత? 76 కేజీలు. ఆల్రెడీ క్లాసులో ఉన్న సగటు బరువు ఎంత? 50 కేజీలు. తను 76 కేజీలతో ఎంటర్ అయింది. అంటే మొత్తం క్లాస్కి ఎక్స్ట్రా ఎన్ని కేజీలు తీసుకొస్తుంది? 26 కేజీలు తీసుకొస్తుంది. 26 కేజీలు క్లాసులో 25 మంది స్టూడెంట్స్, తను కూడా ఎంటర్ అయింది. 26 కేజీలు 26 స్టూడెంట్స్కి, అంటే మొత్తము ఎంత పెరిగింది? 1 కేజీ పెరిగింది. అదే కదా క్వశ్చన్లో అడిగింది, అదే కదా యావరేజ్, 1 కేజీ పెరిగింది. కాబట్టి వెయిట్ ఆఫ్ ద టీచర్ ఎంత? 76 కేజీలు. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 25 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 25 మంది స్టూడెంట్స్కి సగటు బరువు ఎంత? 50 కేజీలు. ఆప్షన్స్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 76 కేజీలు. ఆల్రెడీ 50 కేజీలు ఉన్నది, ఈమె 76 కేజీలు. అంటే ఎక్స్ట్రా ఎన్ని కేజీలు తీసుకొచ్చింది? 26 కేజీలు ఎక్స్ట్రా తీసుకొచ్చింది. 26 కేజీలు ఎక్స్ట్రా డివైడెడ్ అమాంగ్ 26 మంది, 25 మంది స్టూడెంట్స్ ప్లస్ టీచర్, 26/26. ఆన్సర్ ఎంత? వెయిట్ ఎంత పెరిగింది? 1 కేజీ పెరిగింది. అదే స్టేట్మెంట్లో అన్నాడు, అదే స్టేట్మెంట్లో అన్నాడు. అందరికీ లాజిక్ అర్థమైందా? రైట్. అందరికీ లాజిక్ అర్థమైందా? ఈ క్వశ్చన్లన్నీ ఆన్సర్ నుంచి చాలా ఈజీగా వస్తాయి. ఆన్సర్కి చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 32వ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్, ఒక పాఠశాలలో 34 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 42 కేజీలు. ఈ ఒక టీచర్ యొక్క బరువు కలిపితే, రైట్, సగటు 400 గ్రాములు పెరిగింది. 400 గ్రాములు పెరిగింది. అలాంటప్పుడు టీచర్ యొక్క బరువు ఎంత? యాక్చువల్గా క్లాసులో ఉన్న 34 మంది స్టూడెంట్స్ యొక్క సగటు బరువు ఎంత? 42 కేజీలు. టీచర్ ఎంటర్ అయింది అనుకుందాం, ఎంటర్ ఎంతకైంది? 55 కేజీలకు అయింది. అంటే ఎక్స్ట్రా ఎంత తీసుకొని వచ్చింది? ఎక్స్ట్రా 13 కేజీలను తీసుకొని వచ్చింది. ఈమె ఎంటర్ కాగానే ఆల్రెడీ 34 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ప్లస్ ఈమె ఎంటర్ అయింది. 13/35 మనకు ఎంత కావాలి? 400 గ్రామ్స్. ఇది కాదు, 42 కేజెస్. ఈమె 57 కేజీ తోటి ఎంటర్ అయింది. అంటే ఎక్స్ట్రా ఎంత తీసుకొచ్చింది? 15 కేజీలు ఎక్స్ట్రా తీసుకొచ్చింది. ఆల్రెడీ 34 మంది ఉన్నారు, రైట్. తను ఎంటర్ అయింది 5/3/7, 400 గ్రామ్స్ కాదు. ఫోర్త్ ఆప్షన్, రైట్, 56 కేజీలు, ఎక్స్ట్రా 14 తీసుకొచ్చింది. మొత్తము 35 మంది. 7 2s are 7 5s are, 2/5 ఎంత? 40%. అంటే 400 గ్రామ్స్. ఆన్సర్ ఎంత? 56 కేజీలు. ఆన్సర్ ఎంత? 56 కేజీలు. కొంచెం పైకి లేపుతున్నాను సార్, సో దట్ మీకు క్లియర్గా అర్థం కావడానికి, రైట్. క్లాసులో ఆల్రెడీ ఇవన్నీ కూడా 15-20 సెకండ్లో అయిపోయే ప్రాబ్లంలు.
క్లాసులో ఎంతమంది ఉన్నారు? 34 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క సగటు ఎంత? 42 కేజీలు. ఈమె కూడా బరువు 42 కేజీలు ఉండుంటే మొత్తం వాళ్ళందరినీ కలుపుకున్నా 42 వచ్చేది. కానీ 42 కంటే ఎక్కువ ఉంది, అందుకే మొత్తం యావరేజ్ వెయిట్ పెరిగింది. ఎంత పెరిగింది? ఈమె 56 కేజీల నుంచి తోటి క్లాస్లో ఎంటర్ అయింది అనుకోండి, ఆల్రెడీ 42 ఉంది, ఈమె 56 తోటి ఎంటర్ అయింది. అంటే ఎక్స్ట్రా మొత్తం క్లాస్కి ఎన్ని కేజీలు ఎక్స్ట్రా తీసుకొచ్చింది? 14 ఎక్స్ట్రా తీసుకొచ్చింది. స్టూడెంట్స్ ప్లస్ తనని కలుపుకుంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 35 మంది ఉన్నారు. 14 ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ 35. 7 రెండ్ల 7 5ల 2/5 అంటే 40%, విచ్ ఈజ్ 400 grams. ఈక్వేషన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ రావచ్చు. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్?